సహకరణతో, అదే విధంగా వారి ఆర్టీఎంఎం వారి యొక్క సహాయ సహకరణతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క కార్యక్రమం ఒక అర్ధ గంట మీరందరూ విమర్శ మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మరి యొక్క డిఎండి ఆఫీస్ నుండి మరి యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు శ్రీనివాస మనం చేస్తున్నాం. విన్నారు కదండి, మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేసుకుంటాం, ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువుకుంటాం, ఆరోగ్యం ఉంటేనే ఉద్యోగం చేస్తాం, ఆరోగ్యం ఉంటేనే కూలి పని చేసే వాళ్ళు కూడా మరి చేతన అవుతుంది, ఆ పనులు చేసుకోగలుగుతాం. దయచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన కుటుంబాలని ఆరోగ్యంగా ఉంచుకుందాం, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం. అంటే ఈ మధ్య భారతదేశంలో చూసుకున్నా, ప్రపంచంలో చూసుకున్నా, అదంతేందుకు మన రాష్ట్రంలో చూసుకున్నా, పక్క ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా, తెలంగాణలో చూసుకున్నా, అదంతా ఒక దూరం పోని మన మన జిల్లా అనంకొండ వరంగల్ జిల్లాలో చాప కింద నీరులాగా కేసులు పెరుగుతున్నాయి రోజు రోజుకు. హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మేము మా తాపత్రయం అంతా ఏంటి అంటే, ఇంత జనంలో వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ పాట పాడకుండా మేము ఎందుకు మాట్లాడాలి అని అంటే, ఎవరు ఒక 10 మంది విన్నా అందులో 5గురికి కనీసం చెప్పినా, ఆ 5గురిలో ఇంత 500 మంది ఉన్నా ఒక్కరు మా సమాచారం విని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకున్నా నిజంగా మేము సక్సెస్ అయినట్టే గల్లే చేసుకున్నా. దయచేసి మా ఆశ మా శ్వాస కూడా అదే అనమాట. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా రాదు అని చెప్పుకుంటే మాట్లాడుకునే ముందు దాని గురించి ఒక స్కిట్ రూపంలో లేదా పాట రూపంలో ముందు రావాల్సిన కలెక్టర్ మరి ఒకసారి కోద్దు. మరి న్యాయకవారి సహకార సౌజన్యంతో మరి యొక్క జిల్లా కలెక్టర్ గారు మరి అదే విధంగా మరి యొక్క ఆర్డీఎంఎం మారి సర్వోదయ అదే డిఎండి వచ్చిన వారి సహకారంతో మా యొక్క కార్యక్రమం ఇస్తున్నా. కావున దయచేసి ఈ కార్యక్రమంలో మా యొక్క పరిస్థితి ముందుకు చేస్తున్నాం. అరే మంచి కత్తిస్తాం అంటే మనం మల్లిగారి గారు రాజుగారు ఎడివేనన్న అంతే ఒక్కసారి మనం అవలంబిద్దాం. ఇట్లయితే రాడు